తలదించుకున్నాడు సుధీర్ మాటలు విని. షోలో కన్నీళ్లు పెట్టుకున్న రష్మి. ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. సుధీర్ మాటలు విన్న రష్మి ఒక్కసారిగా షాక్ అవడంతో మరి కన్నీరు పెట్టుకుంటున్న రష్మిని చూసి ఒక్కసారిగా తలదించుకున్నాడట. ఎందుకు అనంటే సుధీర్ మరి ఇలా మాట్లాడతాడని రష్మి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అయితే సుధీర్ ఎప్పుడెప్పుడా అని వస్తాడు, ఎప్పుడు మాతో సరదాగా ఉంటాడు అని చూసే ఫ్రెండ్స్ అలాగే రష్మి కూడా అందరూ కూడా ఎక్కువగా సుధీర్తో సరదాగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు అంటే మన ఎవరి కోసమైనా ఎదురు చూస్తే వాళ్ళు వచ్చి మనతో సరదాగా ఉంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. కానీ వచ్చి రాగానే అలా కాదు ఇలా కాదని కండిషన్లు చేసి అదేవిధంగా మరి ఓవర్ యాక్షన్గా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఈ నేపథ్యంలో సుధీర్ కూడా ఎప్పుడులాగానే ఫన్నీగా అందరితో సరదాగా ఉన్నారట. కానీ వీళ్ళని విడిచిపోయానన్న మిస్యూజ్ మాత్రం ఎక్కడ లేదని కూడా చెప్పొచ్చు. అంటే అలాంటి బాధ లేకుండానే జాలీగా ఉన్న సుధీర్ని చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా షాక్ అయిపోయారట. వచ్చి రాగానే షో స్టార్ట్ చేయడంతో మరి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి సుధీర్ ఇన్ని రోజులు దూరంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఆప్యాయత లేదా అని కూడా షాక్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక సుధీర్ మాటలకి నన్ను దగ్గరికి తీసుకోలేదు నాతో మాట్లాడలేదు అని చెప్పి రష్మి కన్నీరు పెట్టుకుందట. ఆమె ఏడవడంతో సుధీర్కి కూడా చాలా బాధ అనిపించి మొహం తలదించుకోవడంతో షాక్. అందరూ కూడా బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.